నేను మీకు కోరినంత గొడవ ఇస్తాను. కాబట్టి ఎలాంటి గొడవ అంటే అభివృద్ధికి దోహదపడే గొడవ. సన్నాసుల్ని చితగొట్టి ఆడబిడ్డలకు రచ్చిగా ఉండే గొడవ. ఎందుకంటే నాకు సహనం పోయింది, నాలుగు నెలలు చూసాం. అలాగే ఉన్నత అధికారులకు కూడా ఇందాక క్లోజ్ డోర్ మీటింగ్ చేశాం. సీక్రెట్స్ ఏం లేవు దీంట్లో. ఎస్పీ గారికి, ఉన్నత అధికారులందరికీ, కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్పాం, ముందు సంక్షేమ హాస్టల్స్ లో బాలికల పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఆడ సంక్షేమ హాస్టల్స్ లో బాత్రూమ్ సరిగ్గా ఉన్నాయా లేదా ఉందో నాకు తెలుసు. ఎందుకంటే పిఠాపురం వెళ్తే సంక్షేమ శాఖలో హాస్టల్స్ లో ఆడపిల్లలకు అసలు బాత్రూమ్స్ లేవు. ఏమన్నా కట్టిస్తా ఉన్నా. పిఠాపురం ఒకటే నా సొంతం కాదు, మన నియోజకవర్గం కూడా నా సొంతం, రాష్ట్రం మొత్తం నా బాధ్యత. కానీ ఎక్కడో చోట మొదలు పెట్టాలి కాబట్టి మొదలు పెడుతున్నాం. కానీ సిందాకు చెప్పిన మీటింగ్ ఒకటే చెప్పాను, సంక్షేమం ఈ క్రమంలో ఆడబిడ్డలకి క్షేమం చాలా ప్రయారిటీ. ఇది దానికి సంబంధించి ఆడబిడ్డల మాన ప్రాణాలకు కానీ ఏమాత్రం తేడా వచ్చినా చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎస్పీ గారు కూడా ఒకటే చెప్పాను, సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆడపిల్లల్ని మాన ప్రాణాలని చాలా నీచంగా మాట్లాడుతున్నారు. యువర్ ఆల్ నోట్ బీన్ హైలైటెడ్, యువర్ ఆల్ బీన్ ఫిక్స్డ్. మీరందరినీ కూడా గుర్తిస్తున్నాం. మీరెవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళిపోలేదు. మీరు ఫేక్ కూర్చోబెట్టి డీప్ ఫేక్ ఫొటోస్ తోటి కానీ టెక్నాలజీతో మీరు ఏమి చేద్దాం అనుకున్నా, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, టెక్నాలజీ పెరిగిపోతుంది కానీ శిక్షలు పెరగట్లేదు అని. మీకోసం డిజిటల్ యాక్ట్ వస్తుంది, డిజిటల్ ప్రైవసీ యాక్ట్ వస్తుంది. ఈ లోపల రాబోయే ముందే అసలు డిజిటల్ ప్రైవసీ యాక్ట్ వస్తే మీరందరికీ ఎలా ఉంటారో మేము తెలియజేస్తాం. మొన్న మీటింగ్స్ లో కూడా నేను తెలియజేశాను, నా వ్యక్తిగత అభిప్రాయం పర్సనల్ గా నేను తెలియజేశాను. ఎవరు తప్పులు చేసినా దేర్ విల్ బి క్రిమినల్ రికార్డ్ ఆన్ దెమ్. మీరు కూర్చోబెట్టి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి మేము మీ ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తాం, మీ ఆడబిడ్డలను మానాలు తీసేస్తాం ఇలా మాట్లాడితే దట్ ఇస్ అ క్రైమ్. ఆ క్రైమ్ విల్ బి నోటెడ్ ఇమీడియట్లీ, మీ టైం స్టాంప్ తో సహా నోట్ చేసి పోలీస్ రికార్డ్స్ లో ఉంది. అందుకని ముందుగానే చెప్తున్నాం, ఇట్లాంటివి మీరు చేసినా మాకు గత ప్రభుత్వం అండ ఉంది, మేము రోడ్ల మీదకి వస్తాం, మేము మాలాగా పోరాటం చేస్తాం మీలాగా అంటే మేము చేసింది ధర్మ పోరాటం. మేము అన్యాయం ఎదురు తిరగల, మానవ హక్కుల్ని నిలబెట్టడం కోసం మేము పోరాటం చేశాం. మేము వచ్చి ఏనాడు కూడా మేము ఆడబిడ్డల గురించి అన్యాయంగా మాట్లాడలా, మీ ఇంటి వాళ్ళ గురించి మేము అన్యాయంగా మాట్లాడలా. ఆ నాయకుడి సొంత సోదరి, ఆ నాయకుడి సొంత సోదరి నా ప్రాణాలకి రక్షణ కావాలి, అదనంగా సెక్యూరిటీ కావాలంటే అమ్మ మీ అన్న కల్పించలేకపోయాడేమో కానీ మీ ప్రాణాలకు మేము భద్రంగా ఉంటాం, మీ ప్రభుత్వం అందరం భద్రంగా ఉంటాం. ఎందుకంటే మీరు మమ్మల్ని రేపు విమర్శించవచ్చు, మీరు మమ్మల్ని ఏదైనా అనొచ్చు, కానీ సద్విమర్శ ఉన్నంత కాలం, మీరు కన్స్ట్రక్టివ్ విమర్శ ఉన్నంత కాలం మేము మీకు అండగా ఉంటాం. మీరు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది మీ బాధ్యత. మీరు ఒక నాయకురాలు, మీరు ఒక పార్టీకి అధ్యక్షురాలు, మీరు ఖచ్చితంగా మీ ప్రాణ రక్షణ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ముందుగా మీరు అప్పీల్ చేసుకోండి. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, మీకు భద్రత కల్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే మా ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్పాం, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్పాం, మంత్రివర్లు ఉన్నారు అందరికీ ఒకటే తెలియజేశాం. ఈ దేశంలో నిన్న ప్రధానమంత్రి గారు గుజరాత్ లో మాట్లాడారు దీపావళి సందర్భంగా, ఈ దేశాన్ని అస్థిరం చేయడానికి చాలా మంది కుట్ర పన్నుతూ ఉంటారు. ఎక్కడో అస్థిరత్వం, విదేశీ శక్తులు వచ్చి ఇక్కడ దాడులు చేస్తాయి, అది కేవలం ఏ టిబెట్ దగ్గర మన టిబెట్ బార్డర్లోనో, ఇండో టిబెట్ బార్డర్లోనో, లేదంటే సిక్కిం నార్త్ ఈస్ట్ లోనో, లేదంటే మనం కూర్చోబెట్టే పాకిస్తాన్ బార్డర్లోనే, గుజరాత్లోనే ఉండదు. అది మన ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా వస్తుంది, ఇంకొక రకంగా వస్తుంది.
దీని మీద అధికార యంత్రాంగానికి కూడా మన జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను తెలియజేసుకున్నా మీరు అప్రమత్తంగా ఉండాలి మీరు ఎలాంటి గొడవలు సంఘ విద్రోహ శక్తులు ఎలాంటి చర్యలు చేసినా మీరు బలంగా మాట్లాడకపోతే ఒక కుల ఘర్షణ కావచ్చు లేదంటే ఒక మత ఘర్షణ కావచ్చు ఎలాంటి సృష్టించి అవి గొడవలు పెంచి పెద్ద చేసి రేపొద్దున మళ్ళీ ఈ అమెరికా ఇలాంటి దేశాల్లో కెనడా లాంటి దేశాల్లో మళ్ళీ మనం తిట్టే పరిస్థితి తీసుకొస్తారు అందుకని ప్రధానమంత్రి గారు చాలా స్వయంగా చాలా స్పష్టంగా చెప్పారు ఈ దేశ సమగ్రతను దెబ్బతీయడానికి చాలా మంది శక్తులు పండాగాలు పండుతున్నారు ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు అండగా ఉండేవాళ్ళ మీరు జాగ్రత్తగా ఉండాలి అని చాలా ప్రత్యక్షంగా చాలాసార్లు చెప్పారు నిన్న ప్రత్యేకించి మరీ చెప్పారు ఎందుకంటే ఇది మన దేశ భద్రతకి సంబంధించి దేశ సమగ్రతకి సంబంధించి ముఖ్యంగా గత ప్రభుత్వ నాయకులకు చెప్తున్నాను మీరు ఏదైనా విమర్శించండి దేశ సమగ్రతకి మీరు భంగం కలిగించే పనులు కానీ మత విద్వేషాలు రెచ్చగొడదామనుకున్నా కానీ కుల దర్శనం చేద్దామనుకున్నా కానీ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈ దేశం కోసం ప్రాణాలిచ్చే వ్యక్తులు మేమందరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రవర్తించండి ఎందుకంటే కల్చర్ వార్స్ పట్టుకురావడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు సాంస్కృతిక యుద్ధాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు అలాంటి వాళ్ళందరికీ చెప్తా ఉన్నా ఈ దేశంలో మీరు ఎప్పుడూ అస్థిరత్వం తీసుకురాలేరు ఒక 10 సెకండ్లు ఒక రెప్పపాటు చిన్న అప్రమత్తంగా ఉంటే జరగచ్చేమో కానీ చాలా మేము జాగ్రత్తగా ఉన్నాం అలాగే ఉన్న పోలీసు ఉన్నతాధికారులందరికీ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ అధికారులందరికీ కానీ ఈ సభాముఖంగా నేను తెలియజేసుకున్నాను మీరు గట్టిగా ఉండాల్సింది మీ బాధ్యత మీది స్కూల్స్ లో కూడా ఆడబిడ్డల భద్రత చాలా కీలకం స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు సంక్షేమ హాస్టల్స్ కావచ్చు ఆడబిడ్డల మానప్రాణ సంరక్షణ ప్రభుత్వ బాధ్యత మీదే అక్కడ ఎలాంటి నీచులు ఉన్నారో అది గడిపెట్టాల్సిన బాధ్యత మీదే మేము జీతాలు తీసేసుకుంటున్నాం మాకు సంబంధం లేదు హాస్టల్ ఏదో తిండి పడేస్తున్నాం అలాంటి బాధ్యత ఉంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా కీలకంగా తీసుకుంటుంది ప్రతి జిల్లా కలెక్టర్ దాన్ని తీవ్రంగా తీసుకుంటారు ప్రతి జిల్లా ఎస్పీ దాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటారు ఒక 80 రేపులు చేసిన వాడికి స్కాట్ ఫీ వెళ్ళిపోతారు అందరు బయటికి నేను మొన్న మీటింగ్స్ లో కూడా చెప్పాను చాలా కఠినమైన శిక్ష రావాలి నేను అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాం మేము మీరు నియంత్రించుకుంటారా స్వీయ నియంత్రణ మిమ్మల్ని మీరు రెగ్యులేట్ చేసుకుంటారా లేకపోతే మేము మిమ్మల్ని రెగ్యులేట్ చేయాలా చాయిస్ మీకు మీరు అదుపు తప్పి కానీ నోటికి ఇస్తున్నట్టు మాట్లాడి కానీ వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాం వారి మతద్దాలందరూ కూడా చెప్తున్నాం మీరు ఇంకా చింత చచ్చినా పులుపు సాగలేదనేది ఇంకా తిమ్మిరి తిమ్మిరిగా ఉంది మీకు మీకు చెప్తున్నాను మీకు మీ ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్ ఈస్ బీయింగ్ క్లియర్లీ మానిటర్డ్ మీ ప్రతి స్టేట్మెంట్ మీ టైం స్టాంప్ తో సహా ఎవడు ఏం మాట్లాడుతున్నాడు ఎలాంటి ఆడబిడ్డల మీద ఏం మాట్లాడుతున్నారు టీవీల్లో ఏం మాట్లాడుతున్నారు వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ చాలా క్లిష్టంగా ఉన్నాయి మా దగ్గర చాలా బలమైన యాక్షన్ తర్వాత మీరు రోడ్ల మీదకి వచ్చి మేము రాస్తా రోకలు చేస్తామంటే కాళ్ళుకి ఎరగొట్టి కింద కూర్చోబెట్టాం గుర్తుపెట్టుకో ముఖ్యంగా నాకు అలాంటి భయాలు లేవు గుర్తుపెట్టుకోలేదు అలాగే వీళ్ళంతా కూర్చోబెట్టి పాపం ఈవీఎంస్ మోసం చేస్తాయంట ఇదే ఈవీఎంలకు 151 సభ్యులు ఇస్తే అప్పుడు మోసం చేయాల 11 సీట్ల సార్లు మోసం చేసింది ఈవీఎంలు మోసం చేసే గాడికి ప్రధానమంత్రి గారు 372 సీట్లు రావాలంటప్పుడు అయితే ప్రజలు మారుస్తూ ఉంటారు లాస్ట్ పోయినసారి నాకు కూడా చెప్పారు అన్న ఈవీఎంలో మోసం మా నాయకుడు కూడా చెప్పారు ఈవీఎంలో మోసం జరిగింది సార్ మోసం జరిగిందంటే ఏ మోసం జరగలేదు ప్రజలు వాళ్ళ వైపు ఓటు వేశారు లేదు మన యువత మనకి వేశారు మన యువత మనకు ఓటు వేయలేదు నమ్మండి నాకు తెలుసు మనకు ఓటు వేయలేదు నేనే మాట్లాడలేదు ఆ రోజున అలాంటిది వీళ్ళకి 151 నుంచి 11 వస్తే సడన్ ఓడిపోగానే వీళ్ళకి
వీళ్ళకి ఈవీఎంలు మోసం చేసినాయంట. మళ్ళీ దాని మీద పాటలు, అన్న మోసం జరిగిపోయింది క్షమించు. మూడు నాలుగు నెలలకే మళ్ళీ ఇక్కడికి డ్రామాలు, మెలో డ్రామాలు. అంటే నేను ఉన్నత పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తూ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. చాలా మంది పోలీసు ఉన్నత కొంచెం మెత్తగ్గా ఉన్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కానీ మీరు సరిగ్గా పాటించట్లా. డిఎస్పీ స్థాయి అధికారులు కావచ్చు, సిఐ స్థాయి అధికారులు కావచ్చు, మీరు గత ప్రభుత్వ కాలంలో మీరందరూ ఊ అంటే ఆ అని కాసుకొని ఉన్నారు. మీరు ఆ ప్రభుత్వానికి అడ్డగోలుగా చేశారు. మీరు ఇప్పుడు మీరు ధర్మబద్ధంగా చేయాలంటే మీరు సంకోచిస్తున్నారు. మీరు భయపడుతున్నారా ఏంటో నాకు అర్థం కావట్లా. హనీమూన్ పీరియడ్ అందరికీ అయిపోయింది, హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ. డిసిప్లిన్ రియాక్షన్ ఉంటుంది ప్రజలకు, ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఎలాంటివైనా సరే